ఫోటోల్లో అంతా బాగా పడిందా ఇన్స్పెక్టర్? మీ రహస్యాలన్నీ బట్టబయలయ్యేలా పడింది. ఇక పైన మీరు తప్పించుకోలేరు. చాలా గట్టివాళ్ళ ఉన్నావే. ఓ ఇన్స్పెక్టరు, మా రహస్యాలన్నీ తెలుసుకున్న నువ్వు అంత తేలిగ్గా బయటికి పోగలవా? మీ చేతులకు వేడిలు వేయించి చట్టానికి అప్పగించందే వదలను. తమ్ముళ్ళు,
పోటీ రాయి ఎక్కడ కాళ్ళతో మరిగెత్తలేను. అయ్యో ఎటు పోయింటుందిరా. ఏమైనా సరే ఆ పిల్లని పట్టుకుని పెదపాలెం అనాథ శరణాలయంలో చేర్చి చేయాలి. ఇవాళ పిల్లని పట్టుకుందాం అంటే పక్కన కోతి కరిచేస్తుంది. పట్టుకోపోతే మన ఇన్స్పెక్టర్ కరుస్తాడే. మరి ఏమిటి చేయడం? మన ఇద్దరం వెళ్ళి అనాథ శరణాలయంలో చేరిపోవటం బెటర్. అప్పకుండా ఓ పని చెయ్యి, అనాథ శరణాలయాన్ని నువ్వు పట్టుకో, కోతి నువ్వు పట్టుకో, పిల్లల్ని పట్టుకుంటా. కోతిని పట్టుకు నేనేం చేయనండి? చెట్టు కట్టేరా. ఆ పని మీరు చేయండి, పిల్లల్ని పట్టుకుంటా. చెప్పినట్టు చెయ్యి. అలా అరుస్తావారా? భయపడి సస్తుంటే ఆ పేరేమిటి? శరణాలయం. నా పేరేంటమ్మా? పాప అప్పకుండా. చే పాప నీ పేరేంటమ్మా? దేవి. దేవి దేవి, పాపను జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను శరణాలయం గారు. వస్తాం పాప. ఇప్పుడు మీరు వెళ్ళండి, మళ్ళీ నేను వస్తాలే. దారి కట్టం తప్పుకో. నన్ను తప్పుకోమనడం చాలా తప్పు. నేను దారి కాస్తే ఏ పిల్లైనా సరే నా దారిలోకి వచ్చి తీరాలి. అడ్డదారిలో నాకు అడ్డొచ్చే వాళ్ళెవరినైనా తప్పుకోవడమే కాదు, తప్పించడం కూడా నాకు అలవాటు. ఇలాంటి పొగరమొత్తు పోట్ల గీతలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి పోకిరి బజారు వెధవల్లాంటి మనుషులంటే నాకు ఇష్టం. ఒక్కరోజు ఈ నాగరాజు దగ్గరకు వచ్చావనుకో ఇష్టం పెరిగిపోతుంది. ప్రతిరోజు వస్తానంటావు. ఇదేమిటో తెలుసా? చెప్పు. దీనితో ఒక్క దెబ్బ తిన్నావనుకో నా మీద ఇష్టం తరిగిపోతుంది, మళ్ళీ నువ్వు నా జోలికి రావు. Come on.